Prendo di pagare. Ehi tu mala! Ehi tu mala! Ehi tu mala! ఇచ్చి శాంక్షన్ తీసుకొని తమ్మానికి రెండో ఫిల్టర్ పెట్టి దానవాయి కూడా కట్టించింది సుల్తాన్ గారు అని చెప్పి మీకు సందర్భంగా ఆయన గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అదేవిధంగా టీడీపీ ప్రభుత్వంలో ఎప్పుడైనా సరే ముస్లిం సోదరులకి మంచి చేయాలి, ఖమ్మం పట్టణానికి మంచి చేయాలి. నేను ఆదరించి ఆశీర్వదించినటువంటి ఖమ్మం పట్టణానికి నా చేతనైన కాడికి చేయాలి అని చెప్పి తపన పడ్డటువంటి వ్యక్తి సుల్తాన్ గారు. ఆయన గారు నా గెలుపు కోసం ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్నా నా ఖమ్మంలో తుమ్మల గారు గెలవాలి, కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జాయిన్ అయ్యి ఈరోజు మీ ముందుకు వచ్చినందుకు సుల్తాన్ గారికి అనేక వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన గారి ఆశీస్సులతో మీ ప్రాంతం మొత్తం, ఆయన గారికి అనుబంధం ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఈ ఎన్నికల్లో ఆయన కష్టపడి నా కోసం పనిచేయాలని చెప్పి వచ్చారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మన వాళ్ళు మోయిన్ గారు అడిగినటువంటి మార్కెట్కి సంబంధించినటువంటి స్థలం, ఇప్పుడు ముస్లిం పెద్దలందరూ ఉన్నారు, మోయిన్ గారు, హుసేన్ గారు, జావేద్ గారు, మీరు ఎక్కడ ఏది చెప్తే అది జావేద్ గారు సంతకం పెట్టి తీసుకొస్తే చేస్తానని చెప్పిన సందర్భంగా మీ సంతోషం, మీ బతుకు తెరువు, మీ భవిష్యత్తు తప్ప నాకేమీ అవసరం లేదు. నా ఖమ్మం గురించి గుట్టలు దోసుకోవాలి, మట్టి దోసుకోవాలి, స్థలాలు దోసుకోవాలి, నాకేం అవసరం లేదు. దోసుకున్నాయని దోసుకున్నారు, పెద్దగా మిగలలేదు అనుకోండి. అయినా సరే నీ బతుకు తెరువు కూడా దోసుకునే కాడికి వస్తే అది అన్యాయం అవుతుంది. అల్లా కూడా క్షమించడాలి. ఖానన్న ఉడే ఖానన్న ఆయన ఎవరు కూడా క్షమించరు. అల్లా కూడా అజయ్ ఖాన్ని బతికించలేరని చెప్పి ఈ సందర్భంగా మనం కాబట్టి ముస్లిం నోటికాడ కూడా తీసేసినటువంటి ఖాన్ గారికి 30వ తారీఖున సక్రమైనటువంటి సమాధానం చెప్పండి. కాబట్టి దయచేసి మీకోసం ఈ పెద్ద మనుషులు మోయిన్ గారు కానీ మనవాళ్ళు అందరూ మీ అసోసియేషన్ ఏది చెప్తే మీకోసం అది చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వం. పెద్ద సుల్తాన్ గారికి మీకు చాలా అనుబంధం ఉంది. ఆయన గారు మీ గురించి ఏది చెప్పినా కూడా ఆయన మాట గౌరవంతో తప్పకుండా ఖమ్మంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకి సుల్తాన్ గారు, జావేద్ గారు, హుసేన్ గారు, అదేవిధంగా మా కాదర్ బాబా గారు, ఎవరు వీళ్ళందరూ మీలో మనుషులు, మీకోసం పనిచేసే మనుషులు, మీకోసం పనిచేసినటువంటి మనుషులు. కాబట్టి మీకంటే వాళ్ళకి ఎక్కువ ఏమీ లేదు. మీ కష్టాలు తీర్చాలని, ఈ దౌర్జన్యాలు ఆపాలని, ఈ కేసులు ఆపాలని, ఈ దందాగిరి ఆపాలని, ఈ చందాలు ఆపాలని సుల్తాన్ గారు పాపం హైదరాబాద్ నుంచి వచ్చారు నా కోసం. నా కోసం కాదు, మీకోసం వచ్చారు. కాంగ్రెస్ గెలిస్తే మీరు సుఖపడతారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింలకి మేలు జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మీ పిల్లలు మీరు ఆనందంగా బతికేదానికి అవకాశం ఉంటుందని సుల్తాన్ గారు పనిగట్టుకొచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ముస్లింలకు సంబంధించినటువంటి ఏ పని ఉన్నా మన వాళ్ళకి చెప్పండి, తప్పకుండా చేసి పెడతానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తాం. కాబట్టి శుక్రవారపేట వాస్తవ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఇచ్చినటువంటి ఆత్మీయ సమావేశానికి, మీ యొక్క ప్రేమాభిమానాలకి ధన్యుడిగా ఎప్పుడూ మీకు కృతజ్ఞుడిగా ఉంటానని చెప్పి మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్.